డాక్టర్ గారు శ్రీహరి గారు ఇలా అడుగుతున్నారండి నా వయసు యాభై ఎనిమిదేళ్లు మూడేళ్లుగా అనారోగ్యం కారణంగా నేను ఏ పని చేయడం లేదు అంతకుముందు చేస్తున్న బిజినెస్ ఆపేశాను మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయికి పెళ్ళయింది బాబు డిగ్రీ చదువుతున్నాడు ప్రస్తుతం నా భార్య చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది పరిస్థితుల కారణంగా తను ఈ మధ్య చాలా వీక్గా తయారవుతుంది రాత్రులు పీడకలలు వస్తున్నాయని సరిగ్గా నిద్రపోవడం లేదు అసలు తిండి తినడం లేదు ఏమన్నా అంటే చాలు ఏడుస్తుంది తనలో ఇంత దిగులు ఎప్పుడూ చూడలేదు నేను ఎంతగా ప్రయత్నించినా తాను ధైర్యంగా ఉండడం లేదు దయచేసి నా భార్యలో బాధ పోవాలంటే ఏం చేయాలో తెలపగలరు అని అడుగుతున్నారు శ్రీహరి గారు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అనారోగ్యం వల్ల వర్క్ చేయడం ఆపేశారు ప్లస్ పిల్లలు ఉన్నారు ఖర్చులు ఉన్నాయి అండ్ తను ఒక్కతే ఈ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకొని మేనేజ్ చేయడం ట్రై చేస్తున్నారు సో చాలా రోజులుగా ఆ స్ట్రెస్ పడి 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 మేబీ తను భరించలేనటువంటి ఒక పరిస్థితికి రీచ్ అయ్యారు అనే ఇండికేషన్ కనిపిస్తుంది సో అసలు తన మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ ఇప్పుడున్న ప్రజెంట్ మూమెంట్లో తను ఎందుకు దిగులు పడుతున్నారు ఏ విషయమై దిగులు పడుతున్నారు ఏలాంటి ఆలోచనల వల్ల దిగులు పడుతున్నారు ఏమన్నా భయాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా లేకపోతే మన ఫ్యామిలీ ఎలా సస్టైన్ అవుతుంది ఎలా మనం బతుకుతాము స్కూల్ ఫీజులు ఎలా కడతామని ఎక్కువ థింకింగ్ ఏమైనా ఉందా తన టెన్షన్స్ ఏంటి తనకి తన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుండి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుండి కానీ అక్కడి నుండి కానీ అలాంటి టెన్షన్స్ ఏమైనా వస్తున్నాయా సో ఇవన్నీ కొంచెం బాగా అబ్జర్వ్ చేసి తన మెంటల్ స్టేట్ని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సో మీరు చెప్తున్న సిమ్టమ్స్ ప్రకారం ఖచ్చితంగా మీరు అర్లియస్ట్గా దగ్గరున్న కౌన్సిలర్ కానీ సైకియాట్రిస్ట్ కానీ తనని తీసుకెళ్లడం మీకు బెటర్ పాత్ అని నా రికమెండేషన్